హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ మానిక రాజేష్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అని అనేసి అనుకుంటున్నామా యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్తున్నాం కానీ వెళ్ళే దారిలోనే మాకు సాంగి టెంపుల్ తగులుతుందనమాట సో చూసి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము నేను అంతకుముందు ఆల్రెడీ చూశాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ రాయేష్ కూడా తను చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడంట ఇద్దరం కలిసి వెళ్ళలేదు కదా ఎలాగో దారిలోనే ఉంది చూసేద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట జనరల్గా టెంపుల్స్ కొన్ని కొన్ని విషయాలు ఆలోచిస్తే ఎంత డిఫరెంట్గా ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా మనకి నార్మల్గా శివాలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కానీ ఒక మనిషి పేరుతో దేవుడి గుళ్ళు ఉంటాయా ఆ గుళ్ళో మనం పూజించే దేవుళ్ళే ఉంటారు కానీ గుడి పేరు మాత్రం మనిషి పేరు అనమాట సాంగి అనేది ఒక మనిషి పేరు తను చిన్న ఒక పేపర్ బాయ్గా స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు సో అక్కడ సాంఘి టెంపుల్ ఉన్న ఏరియా మొత్తంలో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉంటాయి టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయన్నమాట సో అందుకని డెవలప్మెంట్ పార్ట్గా తను ఈ టెంపుల్ని కట్టించారు తను వాళ్ళు కట్టించారు కాబట్టి తన నేమ్తో సాంఘి టెంపుల్ అని పిలుస్తారు బట్ ఈ టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారు జనరల్గా మనం పూజించే వెంకటేశ్వర స్వామి శివుడు దుర్గమ్మ రా సీతారాములు కృష్ణుడు రాధా వీళ్ళందరూ ఉంటారనమాట కానీ పేరు మాత్రమే సంఘీ టెంపుల్ నాకేంటో భలే అనిపించింది విన్నప్పుడు బిర్లా మందిర్ సంఘీ టెంపుల్ వాళ్ళ బ్రాండ్ నేమ్స్తో ఒక టెంపులే ఉంది అని అనేది నాకైతే కొంచెం గ్రేట్గానే అనిపిస్తుంది అంటే అందరూ చేయలేరు కదా చాలామంది గుళ్ళు కట్టిస్తారు గుళ్ళకు డొనేషన్ ఇస్తారు బట్ వాళ్ళు జస్ట్ ఒక నేమ్ ప్లేట్ లాగానే మిగిలిపోతారు బట్ వీళ్ళ పేరు మీద టెంపులే ఉంది నాకు అది బాగా అనిపించింది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చాలా స్పేషియస్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ మనం ఆల్మోస్ట్ మన హిందూస్ ప్రే చేసే దేవుళ్ళు అందరూ ఉంటారన్నమాట అండ్ అన్ని టెంపుల్స్ పక్కపక్కన ఉంటాయి ఒక్క టెంపుల్లోనే మనకి అందరి దేవుళ్ళు ఎట్ ఏ టైం కనిపించటం వల్ల ఇంకా కొంచెం ప్లెజెంట్గా కొంచెం హ్యాపీగా అని అనేసి అని అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్ చాలా ఇష్టము ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్తారు నాకు తెలిసినంతవరకు ఫ్యామిలీస్ తక్కువ వస్తాయి ఫ్రెండ్స్ సో కొంచెం చిల్ అవ్వడానికి అండ్ స్పేషియస్గా ఉంటుంది కదా అండ్ చుట్టూ కూడా సీనరీ చాలా బాగుంటుంది చూడడానికి ఫొటోస్ దిగడానికి కొంచెం అంటే డివోషనల్ కమ్ ఫ్రెండ్స్తో చిన్న అవుటింగ్ లాగా ప్లాన్ చేసుకుంటే ఈ టెంపుల్ చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను కొంచెం ఊరిలో చివరికి ఉంటుందనే కానీ వెళ్ళినాక చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మేము వెళ్ళిందేమో సాటర్డే అన్నమాట మేబీ వీకెండ్ అవ్వడం వల్లనే ఏమో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది చెప్పాను కదా నేను ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు జస్ట్ నేను మా ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళామో మైమ్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నాం బట్ ఈరోజు మేము వెళ్ళినప్పుడు రెస్ట్ బాగానే ఉంది మేబీ ఎక్కువ విజిట్ చేయడం స్టార్ట్ చేశారనుకుంటా అండ్ నాకు కొంచెం షాకింగ్గా అనిపించిన విషయం ఏంటంటే కార్ పార్కింగ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందని అనుకున్నా అది కొంచెం కాస్ట్లీ అనిపించింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది వెళ్ళిన వాళ్ళు లడ్డు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ వచ్చేసేసి ఈ గుడి చుట్టూ లక్ష్మీదేవి అవతారాలు ఉంటాయన్నమాట అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా ఉంటాయి కదా అవన్నీ టెంపుల్ చుట్టూ పెట్టారు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ బాగుంటుంది కూడా ఎక్కువ సీరియల్స్ మూవీస్ ఫాలో అయిన వాళ్ళకైతే డైరెక్ట్గా చూడకపోయినా కూడా టెంపుల్ చాలా వరకు తెలిసే ఉంటుంది బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్లో ఈ టెంపుల్ని చాలాసార్లు చూపించేశారు అంత బాగుంటుంది అన్నమాట అండ్ చుట్టూ సీనరీ కూడా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ కూడా కనిపిస్తుంది అంటారు నాకైతే కనిపించలేదు బట్ చుట్టూ కొండలు ఉండడం అండ్ కొంచెం గ్రీనరీ ఉంటుందన్నమాట ఫ్యాక్టరీస్ అవన్నీ ఉండడం వల్ల చెట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు చాలా ప్రశాంతంగా అనిపించింది సో నాకైతే టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరెవరైనా మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో ఒకవేళ వెళ్ళి విజిట్ చేసి ఉంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు సంఘీ గురించి తెలుసుకోండి గూగుల్ చేస్తే మీకు ఆయన వికీపీడియా వస్తుందన్నమాట చాలా మంచి స్టోరీ మనకి తెలుసుకోవాలి అని అనేసి అని అనుకుంటే అండి నేను ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని అనేసి అని అనుకుంటున్నా మీకు ఈ వీడియో నుంచి ఒక కొత్త ఏదైనా ఒక కొత్త విషయం కానీ కొంచెం ఏదైనా తెలుసుకున్నారు అని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం మీకైతే వీడియో అయిపోయింది కానీ నా డే మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను సో చాలా అంటే చాలా ట్రావెల్ ఉంది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనేసి అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్